డబ్బులు ఇస్తేనే ఇది రాముడు వారి ఒంటి మీద నడుము చుట్టూ చుట్టుకొని భుజానికి వేసుకునే కండువి. దీన్ని ఉత్తరీయమంటారు, పైకండువ పైపంచం. ఇది రాముడు వారి కండువ నల్లగా కనిపించేది. మీరు నిలబడి చోట బస్తాల కింద నల్లగు ప్రాయం చూడండి. ఆ నలుప్రాయం మొత్తం కూడా రాముడు వారు కట్టుకునగా పులకించిన పంచ. అక్కడ పంచ ఆరేస్తే అది ఎంత పొడవు ఉంటుందో ఎంత వెడల్పు ఉంటుందో ఈ రాయి నల్లగైపోయింది. అందుకే అడుగున పంచ కనిపిస్తుంది, పైన కండువ కనిపిస్తుంది. మీ వెనుకకు రాళ్ళగుట్ట కనిపిస్తుంది చూడండి, లాస్ట్ సైడ్గా అక్కడ పందిరి ఉన్న చోట. ఆ రాళ్ళగుట్ట లక్ష్మీస్వామి తూర్పునకు అనే రాక్షసుని ముక్కు చెవులు పోసిన స్థలం. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎడం చేత మూడు రాళ్ళు వేస్తారు గుట్ట మీద. సీతారాములకు సమస్య ఎవరికి రాగొట్టింది. నెలలో 5 రోజులు అమ్మవారు దూరంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న గోదావరిలో స్నానం చేయకూడదని ఇక్కడికి వచ్చేవారు రాముడు వారిని వెంట పెట్టుకోండి. అలా అమ్మవారు ఇక్కడ స్నానం చేస్తుంటే సీతమ్మ తల్లికి కాపులాగా రాముడు వారు అనికలమ్మ బస్తల మీదకి వెళ్ళారు. రాముడు వారు కాపులా కాస్తూ ఆ పొడవైన రాయి మీద కూర్చున్న వారు. అది రాముడు వారు కూర్చున్న కుర్చీ సింహాసనం అంటారు. కింద పాదాలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాదాలపై ఉన్న నీళ్లు నెత్తించుకొని ఆ పాదాలు తాగి దండం పెట్టుకోండి. సీతమ్మ తల్లి 5వ రోజు ఈ అడవిలో పూజ చేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ కావాలి. అవేమీ లేవు. ఆనాడు అమ్మవారి వాగులో స్నానం చేసి ఈ అడవిలో దొరికి ఈ పసుపు కుంకుమ రాళ్ళని రంగడించుకొని పొడి చేసుకుని బొట్టు పెట్టుకొని అలా పూజ చేసుకుని కూర్చునేవారు ఆ చెట్టు కింద. అలా సీతమ్మవారి పూజకి వాడుకున్నది ఈ పసుపు కుంకుమ రాళ్ళని. ఆ రాళ్ళు కూడా మీకు ఇప్పటికీ ఇక్కడ అందజేస్తారు. వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. అవి మీకు ఈ ప్రాంతంలో తప్పించి బయట ఎక్కడ దొరకవు. ఎందుకో తెలుసా? మీరు ఇంత దూరం ఏ నమ్మకంతో ఇంత దూరం వచ్చారో రేపు మీ జీవితంలో జరిగిపోయే మంచి పనులుగా రాళ్ళే కారణం. అందుకే అవి ఇక్కడే దొరుకు. అలాగే సీతారాముల వారికి ఆకలిస్తే లక్ష్మణస్వామి అడవికి వెళ్ళి అడవిలో దొరికిన ఇప్ప పూలు కందమూలాలు ఒక ఆకులు పట్టుకొచ్చి వాళ్ళకి పల్లెంగా చేసి భోజనం పెట్టిన పల్లె మీ ముందున్నది. ఆనాడు వారి పల్లెల్లో పాత్రలు, అందుకే ఒక రాతిని పల్లెంగా వాడుకున్నారు.
అదే ఒక రాతి కంచంగా చేస్తున్నారు. మరి ఈ పవిత్రమైన స్థానానికి వచ్చిన వాళ్ళు మీరు అందరూ ఏం చేస్తారంటే, మీలో దంపతులుగా ఉంటే భర్త గడించిన పక్క భార్య ఉన్నారు, ఒంటరిగా ఉంటే ఒక తర్వాత ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా నామం కింద మోకాలపై కూర్చొని మీ తల నామం మీద ఆనిచ్చి రెండు చేతులతో తాకి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి, మీ కోరికల మీద సమస్యలు చెప్పుకోండి. అలాగే పవిత్రమైన రాతి కంచెలు ఆ సీతారాముల వారికి దక్షిణగా 11 రూపాయలుగా 10 రూపాయలు దక్షిణగా వేసుకోండి. విసిరకండి, విసిరితే మాత్రం మీకు కలిసి రాదు, విసిరకుండా మీ చేతిలో పెట్టుకోండి. ప్రత్యేకించి మీకు అక్కడ సీతమ్మతల్లి బొట్టు పెట్టుకున్న పవిత్రమైన పసుపురాళ్ళు కుంకుమరాలు ఇస్తారు. ఆ పసుపు కుంకుమరాలు ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకెళ్ళి మీరు పూజకు వాడుకునే పసుపు కుంకుమల పొడి చేసి కలుపుని బొట్టుగా పెట్టుకున్న పూజగా వాడుకున్నా ఇక ముందు ముందు రోజులు మీరు అంత ప్రజలు చెప్పండి. అంత సత్యం ఉంది కాబట్టి మీరు తీసుకునే సీతారాములు నమ్మకాలు అవి ఇక్కడే కలుగుతాయి. ఇప్పుడన్నా పెట్టుకున్నా మంచి మోకాలు కలుగుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దండం పెట్టుకుని వచ్చిన దానిలో వెనక్కి వెళ్లకుండా ఇక్కడ దండం పెట్టుకొని అక్కడ పసుపు కుంకుమరాలు తీసుకుని తాడప గురించి తిరిగి వెళ్ళారు.